Send him in. Send him in. కోనసీమ జేఏసీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి మేమంతా సిద్ధపడ్డాం. ఎందుకంటే గత రెండు నెలలుగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టమని నిరంతరం పోరాటం చేస్తున్నాం. మా పోరాటాన్ని ఏ విధంగా కూడా జగన్మయ్య రాష్ట్ర ప్రభుత్వ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన పార్టీ జెండా ఇంట్లో తినో తినకో పార్టీ జెండా 9 సంవత్సరాలు మోసి కుటుంబాన్ని కూడా వదిలి అతని పార్టీని నెగ్గించడానికి ఎంతో కృషి చేసిన దళితుల కోసం కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టమని అడుగుతున్నక్కడ కనీసం స్పందన లేని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండడానికి ఇష్టం లేక దళితులు అంతా కూడా ఈరోజు మండలాల్లో ముఖ్య నాయకులు అయినటువంటి అందరం కూడా రాజీనామా చేస్తాం. నా పేరు నెల్లిదుర్గా ప్రసాద్, మాది పాసిల్పూడి. నేను మావుడిదుర్ మండల యువత అధ్యక్షుడిగా పనిచేశాను, మండల ఎంపీడీసీ సమైక్య అధ్యక్షుడిగా ఉన్నాను, ప్రస్తుతం ఎంపీడీసీగా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి దళితులు అందరూ చాలా బాధతో జగన్మోహన్ రెడ్డి మా ఆవేదనను అర్థం చేసుకోలేదనే ఒకే ఒక బాధతో మనస్తాపానికి గురై మేమంతా కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడి ఈరోజు రాజీనామాలు చేస్తున్నాం. ముందు ముందు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి గ్రామాల్లో ఉన్నటువంటి దళిత పేటలో వైఎస్ఆర్ జెండా అనేది కనపడకుండా చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే మా ఆవేదన మీకు అర్థం కావట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా రాజీనామాలు చూసేనా మీరు స్పందించి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కనుక పెడితే మీకు పాలాభిషేకాలు చేసి మీ పార్టీలో కొనసాగుతాం. ఒకవేళ చేయని పక్షంలో ఏ రోజైతే మీ జెండాలు పట్టుకుని మిమ్మల్ని అధికారికి అధ్యక్షించామో అదేవిధంగా మీ పార్టీ జెండా కింద పడవేసి మీ అధికారం నుంచి కిందకి దించే ప్రయత్నంగా మొత్తం దేవత దళితులు అంతా కూడా మీ పార్టీకి ఓటేయకుండా రాజీనామాలు చేసి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం స్పందన లేని మీలాంటి పార్టీలో ఉండడం కూడా మాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. కనుక కోనసీమ అంబేద్కర్ జిల్లాకు పేరు పెట్టాలని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరికి నమస్కారం. నా పేరు నాని నేతల. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ జిల్లా రాజుల నియోజకవర్గం. ఈరోజు రాజుల నియోజకవర్గం నుండి మాట్లాడుతా ఉన్నాం. విషయం ఏంటంటే మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అహర్నిశలు కష్టపడి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం చాలా కష్టపడి శ్రమ ఉడ్చి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి స్నేహితులతో అదేవిధంగా బంధువులతో ఓట్లు వేయించి ఆయన ముఖ్యమంత్రి అవడానికి కారకులు మేము. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేము ఒక చిన్న కోరిక కోరాం జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే మా యొక్క సప్లై అనేది 1000 కోట్లు ఏంటని కానీ లేకుంటే మా కార్పొరేషన్ 1 లక్ష కోట్లు ఏంటని కానీ మేము ఎక్కడ అడగలేదు. ఆయన అడిగింది ఏంటంటే మా ఆత్మగౌరవ విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరుని మా జిల్లాకు పెట్టండి అయ్యా అని అడిగాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి వినపడలేదో కనపడలేదో తెలియదు కానీ ఆయనకైతే మనసు రాలేదు. అయితే ఈ సందర్భంగా రెడ్డి జగన్ అనేటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్తున్నాను. అయ్యా రెడ్డి గారు, మేము దళితులుగా ఉన్నటువంటి మేము చాలా కష్టపడి మిమ్మల్ని గెలిపించడానికి చాలా కృషి చేశాం. ఈరోజు మా ఆత్మగౌరవాన్ని కానీ మా యొక్క ఆలోచన విధానాన్ని కానీ మీరు ప్రతిజీవన పెట్టారు. మా యొక్క ఆశల్ని మా యొక్క ఆలోచనల్ని మీరు అగౌరవపరిచారు. అందుకు గాను ఇంతకాలం మీ పార్టీకి కష్టపడి చేసినటువంటి వర్క్ని మేము సిగ్గుపడుతూ మీ యొక్క పార్టీకి మేము రాజీనామా తెలియజేస్తా ఉన్నాం సార్. ఇవాళ రాజుల నియోజకవర్గం నుండి సుమారు 1000 సంఖ్యలో ఈ యొక్క రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్షణం నుండి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ పార్టీకి రాజీనామా చేయడం కాదు, మీ యొక్క నియంతృత్వ పాలన ఏదైతే ఉందో దీన్ని ఇవాళ నుంచి పునాదులోకి తొక్కడానికి మేము కంకణం కట్టుకుంటున్నాం. ప్రతి గ్రామానికి వెళ్తాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మీరు చేస్తున్న దుర్మార్గపు పరిపాలన కోసం ప్రతి వాడవాడ వివరిస్తాం. మీ పార్టీకి 100లో కాదు 1000లో కాదు 1 లక్షల్లో రాజీనామాలు చేయించే వరకు కూడా మేము పోరాడతాం. ఖచ్చితంగా మీరు పెట్టకపోయినా మేము ఆ జిల్లా పేరు సాధించే వరకు నిద్రపోమని చెప్పేసి జగన్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మాది ఒకటే ఆశ, ఒకటే ఆకాంక్ష, అంబేద్కర్ యొక్క పేరుని మా యొక్క ఆత్మగౌరవ విషయంగా కోనసీమ జిల్లాకి పెడతారా, మర్యాదగా పెట్టండి, లేని పక్షంలో ఎంతవరకు అయినా కానీ ఉద్యమం తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జోహార్. ఈరోజు
సంగరెడ్డిపల్లి రాజోలు మలికిపురం మావిడికుదురు మండలం సంబంధించి వైఎస్ఆర్ కార్యకర్తలు ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారు సునీల్ గారు మా యొక్క నేతలాని ఆధ్వర్యంలో సుమారు 50 మంది రాజీనామా చేయడం జరిగింది. ప్రాథమిక సభ్యత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మాది ఒకటే నిర్ణయం, ఒకటే పద్ధతి, కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని చెప్పి 2 నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. మెమరండల్ ఇచ్చాం, కలెక్టర్ గారిని కలిసాం, ఆర్టీఎం కలిసాం, ఆఫీసులను కలిసాం, అధికారులను ముట్టడించి ఎమ్మెల్యేలను ముట్టడించాం, మంత్రులను కలిసాం, చివరిగా అంబేద్కర్ లక్షల ఎకరాలకు బలాభిషేకాలు చేసాం, లాంగ్ మార్చ్ చేసాం, నిరసన తెలియజేశాం, మన కోనసీమ బంధు పిలిపించాం. అయినా మీలో ఎటువంటి వైఖరి మారకపోవడంతో ఇవాళ మొట్టమొదటిగా రాజీనామాలకు స్వీకారం చుట్టాం. ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇక్కడ దశల వారీగా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామం వివరించి చెప్పి దళితుల యొక్క వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేసే కార్యక్రమం స్వీకారం చూడతాం. మాది ఒకటే కోరిక, ఒకటే నినాదం, ఒకటే పద్ధతి. ఇందాక చెప్పినట్లుగా మాకు 18,600 కోట్లు ఎస్సీ సప్లైన్ మీద మీరు ఇవ్వకపోయినా మేము మాట్లాడలేదు, దళితుల హక్కులు కాల రాసి మేము మాట్లాడలేదు. ఒకటే అడుగుతా ఉన్నాం, మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని కోనసీమకు పెట్టి కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసే వరకు ఆహర్నిశలు పోరాడుతూ ఉంటాం. మాకు ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి పదవకాంక్ష లేదు. ఒకటే నినాదం, ఒకటే ఆశ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకి జిల్లా నామకరణం చేయాలి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.